జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న రఘురామ కృష్ణమరాజుపై చర్యలు తీసుకోవాలంటే అవతల ప్రధాని మోదీ కనిపిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే పార్టీలో చులకనైపోతామేమో అనే సంకట స్థితిని వైసీపీలో ఉంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. తమకు తెలియకుండా కొంతమంది లోక్సభ సభ్యులు నేరుగా కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలు నేరుగా జగన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పేర్లను వెల్లడించకుండా కొంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులు ప్రధాని వద్దకు వెళ్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని జగన్ స్పష్టం చేశారు. ఎవరన్నా ప్రధాని మోదీని కలవాలంటే పక్కన పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా వెనకాడనని గట్టిగానే చెప్పారు. పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగు భాషపై మొదటి ప్రశ్న వేశారు. అనుబంధ ప్రశ్న వేస్తూ రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నిధులు కూడా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 1 నుంచి 6 తరగతి వరకు తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్కు నర్సాపురం ఎంపీ వ్యాఖ్యలు రుచించలేదు. ఎంపీని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించాలని పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బిరెడ్డిని సీఎం జగన్ ఆదేశించారు. అయితే రఘురామకృష్ణరాజు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్న అభిప్రాయం వినిపించడంతో వెనక్కి తగ్గారు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని అనుకుంటే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని మరింత ధిక్కార స్వరం వినిపించారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే లోక్సభ సెంట్రల్ హాల్లో కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. సెంట్రల్ హాల్లో రఘురామకృష్ణరాజును ప్రధాని మోదీ ప్రత్యేకంగా పలకరించారు. తన సెక్యూరిటీ వలయాన్ని దాటి మరీ రఘురామకృష్ణరాజు వద్దకు వచ్చిన మోదీ, రాజుగారు బాగున్నారా, అంతా బాగుందా అంటూ పలకరించారు. మోదీ తన స్టైల్లో భుజం నొక్కి ఆప్యాయతను చాటారు. వైసీపీ ఎంపీల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. వెంటనే ఈ సంఘటనను కళ్లకు కట్టినట్లు వైసీపీ నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి, పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. ఈ సంఘటనతో వైసీపీ నేతలు కక్కలేని మింగలేని పరిస్థితికి చేరుకున్నారు. రఘురామకృష్ణరాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుందామంటే బీజేపీ పెద్దలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎంపీలు ప్రధాన్ని కేంద్ర మంత్రులను కలవడం తప్పేలా అవుతుందని లాజిక్ తెరపైకి తీసుకువస్తున్నారు. విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా ప్రధాన్ని కలవద్దని జగన్ చెప్పారని బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరవేశారు. అందుకేనేమో గురువారం ప్రధాని మోదీ రఘురామకృష్ణరాజును దగ్గరకు పిలిచి మరీ మాట్లాడారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని నేరుగా ప్రధాని వద్దకు తీసుకెళ్తారేమోనన్న ఆందోళన వైసీపీ నేతలను వెంటాడుతోంది. బీజేపీ నేతలు కూడా రఘురామకృష్ణరాజు విషయాన్ని తమదైన శైల్లో మీడియా ముందు పెడుతున్నారు. బీజేపీతో కలవాలనుకున్నా కలుస్తున్నారని సుజనా చౌదరి నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. ఈరోజు ఇస్తే మన భారతీయ సాంప్రదాయం సంస్కృతి ప్రకారం సంస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయడం అనేది సహజం. మన ప్రధానమంత్రి గారు ప్రతి నమస్కారం చేస్తుంటారు. దాంట్లో నాకేమీ సంస్కారమే కనపడుతుంది, కానీ అందులో తప్పేం కనపడలేదు. దానికి ప్రజలతోనే ఎన్నుకోబడు. మేము డెఫినెట్గా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తారు, సరైన వాళ్ళు ఉంటే వచ్చి చేరతారు అంతే. ఇప్పుడు రఘురామకృష్ణరాజును ఏమీ అనకుండా వదిలిపెడితే మిగతా ఎంపీలు కూడా తోక జాడిస్తారేమోనన్న అంతర్మధనం వైసీపీలో కొనసాగుతోంది. 1-2 రోజుల్లో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.